ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న చేనేత సంఘాలు, చేనేత కుల సంఘాల నాయకులు సమావేశం కాకినాడలో జరిగింది. రాష్ట్ర నలుమూలల నుంచి చేనేత సంఘ కార్మికులు, నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సభ్యులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ, కాకినాడ పార్లమెంటు పరిధిలో చేనేతలకు జరుగుతున్న అన్యాయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల దృష్టికి తీసుకువెళ్లేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. చేనేతల సమస్యలను పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న కూటమి ప్రజాప్రతినిధులకు కూడా తెలియజేస్తామన్నారు. కూటమి విజయంలో ప్రధాన పాత్ర పోషించిన చేనేత సామాజిక వర్గాల వారికి రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయి నామినేటెడ్ పదవులలో జనాభా తమాషా ప్రకారం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాకినాడ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షులు పొన్నగంటి సత్యనారాయణ, తెలుగుదేశం పార్టీ నేత పలవేల లక్ష్మీరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాకినాడ పార్లమెంటు పరిధిలో ఉన్న చేనేత కుల నాయకులందరితో కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే, గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 45 లక్షల పై చిలుకున్న చేనేత సామాజిక వర్గాలకు చట్టసభలో సీట్లు కేటాయించకపోవడం ఒక కారణమైతే, అది ఎన్నికల్లో సీట్లు కేటాయించకపోవడం కారణమైతే, దానికి భర్తీ చేస్తూ ఏదైతే కూటమి ప్రభుత్వం నెగ్గిన తర్వాత రాజకీయంగా కానీ నామినేటెడ్గా కానీ సరైన గుర్తింపును ఇవ్వట్లేదు, చేనేతలకు సరైన ప్రాధాన్యం ఇవ్వట్లేదనే ఉద్దేశంతో ఈ విషయాల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, అలాగే లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే కాకినాడ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాల్లో కూడా చేనేత సామాజిక వర్గాలు అత్యధికంగా ఉన్నప్పటికి కూడా ఎక్కడ కూడా నామినేటెడ్ పదవుల్లో కానీ స్థానికంగా కానీ సరైన గుర్తింపు ఉండట్లేదని ఇంకొక కారణంతో కూడా ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, అలాగే చేనేత సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి చేనేత మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో అది చేనేత సామాజిక వర్గాల ప్రతినిధులకే ఇవ్వాలనేది మరొక డిమాండ్గా ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. ఈరోజు మరి చేనేత కులాల తరఫున మరి మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే మరి చేనేతలకి జరుగుతున్న అన్యాయం మీద మరి చేనేతలంతా పోరాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మాకు కొన్ని అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కనుక ఈ మీటింగ్లో చర్చించడం జరిగింది. అలాగే మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరి ఉన్నటువంటి చేనేత కార్మికులంతా కూడా అనేక రకాల ఇబ్బందులు పడుతూ, అనేక రకాలు వాళ్ళ యొక్క వృత్తులు మానేసి మరి ఇతర వృత్తులు ఎంచుకుని మరి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారికి మరి కూటమి ప్రభుత్వం అనేక రకాలు వీళ్ళన్నా కూడా మరి తీర్చాలని మేము కోరుకుంటున్నాం. అయితే స్థానిక సంస్థల ఎన్నికల్లోని 2005లోని అప్పుడు కాకినాడ ఎమ్మెల్యే గారు కొండబాబు గారు మా పద్మశాలికి, చేనేత కులానికి 5 కార్పొరేటర్ సీట్లు ఇచ్చారు. మన 2017లో కనీసం ఒక్కరికి కూడా ఒక సీట్ ఇవ్వలేదు. కనీసం మా కులాన్ని గుర్తించలేదు. చేనేత కులాన్ని గుర్తించకుండా ఏదో కారణాలు చెప్పి వేరే వాళ్ళకి, వేరే కులాలకి అది ఇచ్చారు. అయితే ఈసారైనా సరే మా చేనేత కులాన్ని గుర్తించి గతంలో ఇచ్చిన 5 సీట్ల కన్నా ఇప్పుడు ఎక్కువగా ఇచ్చి మా చేనేత కులాన్ని గుర్తించాలని మేము కోరుకున్నాం. అదేవిధంగా స్థానిక సంస్థలలోని జడ్పీటీసీలుగా కానీ ఎంపీటీసీలుగా కానీ మాకు అవకాశం కల్పించాలని, అదేవిధంగా కొన్ని కొన్ని నామినేటెడ్ పోస్టులు కూడా మా చేనేత కులాలకు ఇవ్వాలని, అలాగే మహిళలు కూడా రాజకీయంగా ముందుకు తీసుకురావాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తరఫున నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా, మా చేనేత మహిళల తరఫున, చేనేత కులం తరఫున కూడా మేము కోరుకున్నాం.